हाय नेनु मी बालकृष्ण मीरु चूस्तुन्नारु ऑटोमोबाइल टेक यूट्यूब चैनल मीरु मोदटिगा ई चैनल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल सो मीकु ई वीडियो नी चेयबोये वीडियोस कावाली मोर वीडियोस कावाली अनुकुंटे दींट्लो पक्कने बेल बटन उंटुंदि दानि कूडा प्रेस चेसि मीरु ना नुंचि वच्चेटुवंटि वीडियोस नी मीरु नोटिफिकेशन रूपंलो पोंदोच्चु सो मनकि ई रोजु मन टू स्ट्रोक पेट्रोल इंजन गुरिंची मनं तेलुसुकुंदां सो मनं ई क्लास लो इंजन गुरिंची माट्लाडुकुंटामंटे टू स्ट्रोक पेट्रोल इंजन सो टू स्ट्रोक पेट्रोल इंजन दानि योक्क वर्किंग एला उंटुंदी दानि गुरिंची मनं डीटेल्ड गा फंक्षन्स मरियु दानि योक्क एक्सपेरिमेंटल सेटअप द्वारा मनं तेलुसुकोवडं जरुगुतू उंटुंदी मनकि ई टू स्ट्रोक पेट्रोल इंजन लो रेंडु स्ट्रोकुल्नि पावर అనేది రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మనం ఉపయోగించేటువంటి స్ట్రోక్స్ అప్వర్డ్ స్ట్రోక్ ఒకటి డౌన్వర్డ్ స్ట్రోక్ ఒకటి సో అదే 4 స్ట్రోక్ ఇంజన్స్ లో అయితే 4 స్ట్రోకుల్లో పవర్ వస్తుంది కానీ ఈ 2 స్ట్రోక్ ఇంజన్స్ లో ఓన్లీ 2 స్ట్రోకుల్లోనే పవర్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ అప్వర్డ్ స్ట్రోక్ లో మీరు అనుకునేటట్లుగా 4 స్ట్రోక్ ఇంజన్ ని చూసుకుంటే ఇందులో మనకి సక్షన్ ఇందులోనే జరుగుతుంది అండ్ కంప్రెషన్ కూడా ఇందులోనే జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ డౌన్వర్డ్ స్ట్రోక్ వచ్చేసరికి మనకి మళ్ళీ అగైన్ టు ఆపరేషన్స్ కూడా ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటాయి అందులో ఎక్స్‌పాన్షన్ అండ్ ఎగ్జాస్ట్ ఈ రెండు స్ట్రోకులు కూడా మనకి ఈ రెండు స్ట్రోకులోనే ఈ ఫోర్ స్ట్రోక్ సంబంధించిన నాలుగు స్ట్రోకులు కూడా జరుగుతూ ఉంటాయి సో సక్షన్ కంప్రెషన్ అనేది అప్వర్డ్ స్ట్రోక్ లో జరుగుతాయి ఎక్స్‌పాన్షన్ ఎగ్జాస్ట్ అనేది ఈ డౌన్వర్డ్ స్ట్రోక్ లో జరుగుతూ ఉంటాయి సో ఈ విధంగా మనకి రెండు స్ట్రోకుల్లో పవర్ వచ్చేటువంటి ఇంజన్ ని టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ సో పెట్రోల్ అయితే పెట్రోల్ ఇంజన్ డీజిల్ అయితే డీజిల్ ఇంజన్ కానీ మనం ఈ రోజు క్లాస్ లో పెట్రోల్ ఇంజన్ గురించి తెలుసుకుందాం సో టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ గురించి మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం దాని ఎక్స్‌పెరిమెంటల్ సెటప్ చూసుకున్నట్లయితే సో దిస్ ఇస్ టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ सो एक्सपेरिमेंटल सेटअप ऑफ टू स्ट्रोक पेट्रोल इंजन दींट्लो ये विधंगा उंटुंदी एला उंटुंदी अनेदी मनम इप्पुडु तेलुसुकुंदाम दिस इज टू स्ट्रोक पेट्रोल इंजन इंदुलो वाल्स अनेवी उंडव ओन्ली मनकि फोर स्ट्रोक इंजन्स लो मात्रानिके ई वाल्स अनेवी उंटाई सो मनकि ई टू स्ट्रोक इंजन्स लो पोर्ट्स अनेवी उंटाई सो इंदुलो मनकि मूडु पोर्ट्स अनेवी इव्वडं जरिगिंदी ఒకటి తీసుకున్నట్లయితే ఇక్కడ దీని ఎగ్జాస్ట్ పోర్ట్ అంటాం ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లోపల నుంచి మీకు ఇక్కడ హోల్ అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు ఈ హోల్ ని చూసినట్లయితే ఇది రెండోది మీకు ఇది ఎగ్జాస్ట్ పోర్ట్ రెండో పోర్ట్ ఏమో ట్రాన్స్ఫర్ పోర్ట్ మీరు ఆ పైన దాని పైన ఉన్నటువంటి హియర్ ఇక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే దీన్ని ఆ హోల్ ని ట్రాన్స్ఫర్ పోర్ట్ అంటాం మీరు ఇటు వైపు నుంచి కూడా చూడొచ్చు సో ఇక్కడ నుంచి మీకు ఇచ్చినటువంటి సిస్టం దాని ద్వారా పైకి అనేది వెళ్ళడం జరుగుతుంది దాన్ని ట్రాన్స్ఫర్ పోర్ట్ అనేది అంటాం మూడోది ఇన్లెట్ పోర్ట్ సో మీరు ఇక్కడే ఇక్కడ క్రాస్ సెక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడే మీకు ఇన్లెట్ పోర్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇది ఇన్లెట్ పోర్ట్ మరియు ఆ పై నుండి లోపల నుంచి పైకి వెళ్ళేదేమో ట్రాన్స్ఫర్ పోర్ట్ అండ్ అగైన్ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్ లో ఉన్నటువంటి ఇట్ నుంచి బయటికి వచ్చేదేమో ఎగ్జాస్ట్ పోర్ట్ మొత్తం ఇందులో మనకి మూడు పోర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో డ్యూరింగ్ అప్వర్డ్ స్ట్రోక్ सो पिस्टन इकड़ना दी बीडीसी अनाम मरी दी टीडीसी अटनाम सो ई पिस्टन बीडीसी नीचे पिस्टन टीडीसी की पैकी मूवे स्ट्रोक अपवर्ड स्ट्रोक सो ई अपवर्ड स्ट्रोक जो अने मन इनकटे पिस्टन मूव अपवर्ड सो मेर चूँ पिस्टन अपवर्ड की विधा अपवर्ड अने अतू सो ఈ విధంగా మీకు పిస్టన్ అప్వర్డ్ అవుతున్నప్పుడు
ఇందులో ఆల్రెడీ దీనిపైన ఎయిరు ఫియల్ మిక్చర్ అనేది వచ్చి ఉంటుంది. సో ఈ ఎయిరు ఫియల్ మిక్చర్ అనేది దీంట్లో ఉండటం వల్ల ఇదేమైంది, ఇందాక ఇంత పెద్ద బీడీసీ దగ్గర నుంచి టీడీసీ దగ్గరికి ఈ విధంగా మూవ్ అవుతున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎయిరు ఫియల్ మిక్చర్ అనేది కంప్రెషన్ కి గురైంది. సో ఈ అప్వర్డ్ స్ట్రోక్ లో సెక్షన్ కి మనం సెక్షన్ అనేది హియర్ ఇక్కడ కూడా మీరు చూడండి హోల్ చిన్నగా ఇట్లా రావడం జరిగింది. సో ఈ క్రాంక్ కేసులో ఉన్నటువంటి క్రాంక్ దగ్గర వాక్యూమ్ క్రియేట్ అవటం ద్వారా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్లెట్ పోర్ట్ ద్వారా ఎయిర్ ఫియల్ మిక్చర్ అనేది ఇందులో లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడేమో సక్షన్గా జరుగుతుంది, అంటే ఎయిర్ ఫియల్ మిక్చర్ లోపలికి ఈ విధంగా వెళ్తుంది, మరియు ఇక్కడేమో కంప్రెషన్కి గురవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ సక్షన్ స్ట్రోక్లో ఎయిర్ ఫియల్ మిక్చర్ ఏమో ఈ విధంగా లోపలికి వెళ్తుంది. సో డ్యూ టు వాక్యూమ్, ఈ క్రాంకేజ్లో వాక్యూమ్ క్రియేట్ అవటం వల్ల ఎయిర్ ఫియల్ మిక్చర్ అనేది ఇన్లెట్ పోర్టు నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది, మరియు ఆల్రెడీ దీని మీద ఉన్నటువంటి ఎయిర్ ఫియల్ మిక్చర్ అనేది ఇక్కడ ఉంటుంది, అదేమో ఇక్కడ నుంచి టీడీసీ నుంచి బీడీసీకి వెళ్ళేటప్పుడు కంప్రెషన్కి గురవడం జరుగుతూ ఉంది. సో మనకి పిస్టన్ యొక్క అప్వర్డ్ మూమెంట్లో మనం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ క్రిందనేమో సక్షన్ జరుగుతుంది, పైనేమో కంప్రెషన్ జరుగుతుంది. సో ఈ టూ స్ట్రోక్ ఇంజన్స్ లో ఒక స్ట్రోక్ లోనే రెండు స్ట్రోకులు సక్షన్ కంప్రెషన్ కూడా జరుగుతూ ఉంటాయి ఎట్ ఏ టైంలో. సో ఈ విధంగా మనకి అప్వర్డ్ మోషన్లో జరుగుతూ ఉన్నాయి, మరియు క్రాంక్ షాఫ్ట్ అనేది ఆఫ్ ఆఫ్ ద రివల్యూషన్ చేస్తూ ఉంటుంది. సో ఏదైనా మనకు ఒక స్ట్రోక్ క్రింద నుంచి పైకి వెళ్ళింది అంటే కంపల్సరీ కూడా అదేంటి, ఆఫ్ ఆఫ్ ద రివల్యూషన్ చేయటమే. సో నెక్స్ట్ వన్ డౌన్వర్డ్ స్ట్రోక్. సో డౌన్వర్డ్ స్ట్రోక్లో పవర్ స్ట్రోక్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఉంటుంది, మరియు ఎగ్జాస్ట్షన్ కూడా జరుగుతుంది. సో ఈ ఎక్స్పాన్షన్ ఎగ్జాస్ట్ ఏ విధంగా జరిగాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఎప్పుడైనా ఇది అప్వర్డ్ స్ట్రోక్ పైకి రావడమే మనం స్పార్క్ ప్లగ్ నుంచి స్పార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్పార్క్ ప్లగ్ నుంచి ఎప్పుడైతే స్పార్క్ ఇచ్చామో దీనిపైన ఉన్నటువంటి ఎయిర్ ఫియల్ మిక్చర్ కాస్త బర్న్ అయినప్పుడు మనకి పవర్ అనేది వస్తుంది. సో ఆ విధంగా వచ్చినటువంటి పవర్ని మనం పవర్ స్ట్రోక్ గా తీసుకుంటాం. సో ఈ విధంగా పవర్ వచ్చినప్పుడు మన పిస్టన్ అనేది బ్యాక్వర్డ్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్నే డౌన్వర్డ్ స్ట్రోక్ అంటాం. సో ఈ డౌన్వర్డ్ స్ట్రోక్ లో పిస్టన్ అనేది టీడీసీ నుంచి బీడీసీకి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది, ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మూవ్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇగో ఇక్కడ ఎగ్జాస్ట్ పోర్ట్ అనేది అన్కవర్స్ అవ్వడం జరిగింది. సో ఈ హోల్ ద్వారా మనకి ఏదైతే ఇందులో ఉన్నటువంటి స్మోక్ ఉందో ఆ స్మోక్ అంతా కూడా దీని ద్వారా ఈ పోర్ట్ ద్వారా మనకి సైలెన్సర్ ద్వారా బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇందులోనేమో ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనేది జరిగింది, మరియు మనకి ఎక్స్పాన్షన్ కూడా జరిగింది. సో మనం పవర్ వచ్చింది కాబట్టి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, మరియు మళ్ళీ సో ఇక్కడ చూడండి ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ అనేది అన్కవర్స్ అయింది. సో ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ పైన ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ పోర్ట్ అన్కవర్ అవటం వల్ల అంటే తెరుచుకోవటం వల్ల ఇందులో నుంచి మరీ కూడా కింద ఉన్నటువంటి ఎయిర్ ఫియల్ మిక్చర్ అనేది ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ నుంచి మనకి పిస్టన్ మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. ఒకానొక సమయాలలో అప్పుడప్పుడు దీని మీద పడినటువంటి ఎయిర్ ఫియల్ మిక్చర్ అనేది స్మోక్ ద్వారా కొంచెం లాస్ అయ్యే ప్రమాదాలు ఉంటున్నాయి, కాబట్టి అటువంటి కేసెస్లో మనకి ఈ టూ స్ట్రోక్ ఇంజన్స్లో ఈ రెండు కూడా ఓపెన్లోనే ఉన్నాయి. సో ఈ విధంగా ఓపెన్ అవడం వల్ల ఇందులో నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఫియల్ మిక్చర్ ఏదైతే ఉందో అది కొంత ఈ స్మోక్ ద్వారా బయటికి పోవటం వల్ల దీనికి పొల్యూషన్ ఎక్కువగా వస్తుంది, కాబట్టి మనం దీన్ని బ్యాన్ చేయటం జరిగింది. సో ఈ దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కాబట్టి దీంట్లో ఎక్కువ ఫ్యూయల్ లాసెస్ అనేవి జరుగుతాయి కాబట్టి, మరియు ఇందులో ఫ్యూయల్ అనేది ఎగ్జాస్ట్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది కాబట్టి అందులో ఎక్కువ ఫ్యూయల్ అనేది వేస్టేజ్ అవుతుంది, మరియు దీంట్లో ప్రతి ఒక్క ఫ్యూయల్ డ్రాప్ని మనం యూజ్ చేసుకోలేం, కొంత మనకి తెలియకుండానే వేస్ట్కి వెళ్తుంది కాబట్టి మైలేజ్ కూడా తక్కువ అవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యూయల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, కాబట్టి ఇటువంటి టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్స్ని మనం బ్యాన్ చేయడం అనేది జరిగింది. అందుకు ఇందులో స్మోక్ ఎక్కువ వస్తుంది, ఫ్యూయల్ అనేది తక్కువ వస్తుంది, మైలేజ్ తక్కువ వస్తుంది. సో ఈ ఇన్ని రకాలైనటువంటి రీజన్స్ ద్వారా మనం ఈ
टू स्ट्रोक पेट्रोल इंजन ने मन बैन जी. सो ई विधा मन की टू स्ट्रोक पेट्रोल इंजन वर्किंग अने जरूत उ मन की उड़े जनरल स्ट्रोक अपवर्ड स्ट्रोक अंड डाउनवर्ड स्ट्रोक अपवर्ड स्ट्रोक सक्शन कंप्रेशन जरूरत एक्सपेंशन एग्जास्ट जरूरत जरूरतने प्राक्टिकल सो मल्ल मन की पिस्टन मूवमेंट द्वारा क्रांकशाफ्ट अने इंकोक हाफ आफ द रिवॉल्यूशन अने सो कंप्लीट पिस्टन अने क्रांकशाफ्ट अने फुल रोटेशन की पवर अने वस्तु. सो ई रे स्ट्रोक क्रांकशाफ्ट अने सारी तिगटन द्वारा मन की अपवर्ड स्ट्रोक डाउनवर्ड स्ट्रोक जरिए पवर अने वस्तु. सो क्रांक रिवॉल्यूशन अने कंप्लीट रिवॉल्यूशन चुड़ पवर अने वे इंजन टू स्ट्रोक पेट्रोल इंजन अनेंट. सो ई विधा मन की टू स्ट्रोक पेट्रोल इंजन अने वर्कू उ. सो मेक नयबो वीडियो नच्चे लाइक चेयंडी कामेंट चेयंडी मरियु मीकु एदैना ओक पार्ट गुरिंचि गानी दानि ओक पनितनं गुरिंचि गानी तेलियाली अनुकुंटे ई क्रिंद वीडियोलो कामेंट अनेदि पेट्टंडि नेनु दानि मीद कूडा मीकु एक्सप्लेनेशन इव्वडं जरुगुतुंदि. सो दीनि मीकु नच्चिते शेर कूडा चेयंडि. थैंक यू फर् वाचिंग दिस वीडियो.